Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మనకి ఒక పగటాక్స్ వీడియో పెట్రోల్ ద్వారా చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి చెప్తున్నాడు ఈ డ్వాక్రా మహిళల్నే కనిపెట్టిందే నేను ప్రవేశపెట్టిందే నేను డ్వాక్రా గ్రూపుల్ని భారతదేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తిని నేనని చెప్పి సొల్లు కబుర్లు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపును ప్రవేశపెట్టాల భారత దేశంలో పివి నరసింహ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన తీసుకొచ్చినటువంటి ఈ డ్వాక్రా సంఘాలు డ్వాక్రా గ్రూపులు వీళ్ళకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించినటువంటి కార్యక్రమం చేస్తుంది పివి నరసింహ గారు అయితే 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల్ని ఏ రకంగా మోసం చేయొచ్చు అన్నటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీరు నాకు ఓటేయండి మీకు ఉన్నటువంటి రుణాలను పూర్తిగా రద్దు చేస్తానని మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పి వడ్డీలు పావలా వడ్డీ ఉన్నటువంటి రుణాలని రూపాయి వడ్డీకి తీసుకొచ్చి మీ దగ్గర అసలు వడ్డీ కూడా వసూలు చేసినటువంటి ఈ దేశంలోనే డ్వాక్రా సంఘాలను మోసం చేసినటువంటి గజ మోసగాడు ఎవడున్నాడు వాడే చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడికి సిగ్గు శరణం లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు సాగరించకపోయినా కూడా 13,000 కోట్ల రూపాయలు 2 దఫాల డ్వాక్రా మహిళలకు రుణాలను రద్దు చేసి వాళ్ళ చేతులకు డబ్బులు ఇస్తాయంటే వారోలేనటువంటి దుర్మార్గుడు చెప్తున్నాడు నేనే డ్వాక్రా సంఘాలు కనిపెట్టాను నేనే డ్వాక్రా మహిళలను తీసుకొచ్చాను వాళ్ళని ఉద్ధరించానని చెప్పి భారతదేశ చరిత్రలో ద్వాక్రా సంఘాల అక్కచెల్లెలను మోసం చేసినటువంటి మోసగాడిగా చంద్రబాబు నాయుడు సువర్ణాక్షరాలతో లిఖించబడతాడు.